Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. Amaravati Padayatra lo bouncerlu enduku Amaravati to Arsavalli Padayatra attahasamga modalaindi. Amaravati ekaika rajdhaniga undalanna demands tho modalaina ee padayatralo raithulu, raithulu musugulo TDP netalu, real estate vyaparulu, YCP yatra partyala sanubhuti paralu palgontunnaru. Antavarku bagane undi kani ఈ పాదయాత్రలో చాలా మందిని ఆకర్షిస్తున్నది మాత్రం బౌన్సర్లే. అసలు బౌన్సర్లు అంటే సెలబ్రిటీల దగ్గర పనిచేస్తారు. అలాగే ప్రముఖులు బాగా డబ్బున్న వాళ్ళు బౌన్సర్ల రూపంలో ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుంటారు. మరి పాదయాత్రగా వెళుతున్న అమరావతి ఉద్యమకారులకు బౌన్సర్ల అవసరం ఎందుకు వచ్చింది? పాదయాత్రకు ఎలాగూ పోలీసుల బందోబస్తు ఉంటుంది. పోలీసులున్న వాళ్లకు అదనంగా పాదయాత్ర నిర్వాహకులు బౌన్సర్లను ఏర్పాటు చేసుకున్నారంటే అర్థమేంటి? మామూలుగా బౌన్సర్ల డ్యూటీ ఏమిటంటే తమను ఎంగేజ్ చేసుకున్న వారికి ఇతరుల నుంచి ఎలాంటి సమస్యలు ఎదురు కాకుండా చూసుకోవడం. మరి ఇప్పుడు ఉద్యమకారులుగా చెప్పుకునే వారు బౌన్సర్లను పెట్టుకున్నారంటే ఎవరి నుంచి ఆపద వస్తుందని ఆందోళన పడుతున్నారు? పాదయాత్ర కోస్తా జిల్లాలో ఉన్నంత వరకు ఎలాంటి సమస్య ఎదురు కాదని అనుకుంటున్నారు. అయితే ఈ పాదయాత్ర ఉత్తరాంధ్ర అంటే ముందుగా వైజాగ్ దగ్గరకు చేరుకున్న తర్వాత నుంచి తమపై ఎవరైనా దాడులు చేస్తారని ఉద్యమకారులు అనుమానిస్తున్నారా? ఎవరైనా తమపై దాడులు చేస్తే పోలీసులు తమను రక్షించలేరని నిర్వాహకులు భావిస్తున్నట్టున్నారు. అందుకే పెద్ద ఎత్తున బౌన్సర్లతో ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు. అయినా ఉత్తరాంధ్రలో తమపై దాడులు జరగవచ్చని అనుమానిస్తున్న ఉద్యమకారులు నిజంగానే దాడులు జరిగితే తట్టుకోగలరా? తమపై జరుగుతుందని అనుకుంటున్న దాడుల్ని ఈ బౌన్సర్లు అడ్డుకోగలరనే నిర్వాహకులు అనుకుంటున్నారా? తమకు ఏమీ కాకూడదని ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. అయితే ఇదే సమయంలో మూడు రాజధానుల మద్దతుదారులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కూడా ఎంతమాత్రం మంచిది కాదు. ఒకవైపు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ మరోవైపు తమను మాత్రం ఎవరూ ఏమీ మాట్లాడకూడదనడం అమాయకత్వమే అవుతుంది. అదే జరిగితే ఎంతమంది బౌన్సర్లను పెట్టుకున్నా ఎవరిని ఎవరు రక్షించలేరన్నది వాస్తవం.